దయచేసి గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరీ ప్యానిక్ అవ్వద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఇప్పటికీ మేము మాకు తోచినంత వరకు ఎక్కడ దగ్గర తీసుకొస్తున్నామో అది మాకు తెలుసు. తీసుకొచ్చి ఇప్పుడు శివసార్ కాడికి డబ్బులు కట్టి వచ్చినాం బయటికి. ఇది నీలోపారు, ఇక్కడ చూడండి, ఇది నీలోపారు. ఇది లక్ మనకు ఇక్కడ ఉన్నటువంటి నీలోపారు ఏట మన సైఫాబాద్ పోతుంటే ఉన్నటువంటి నీలోపారు. నీలోపారు దగ్గర సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇబ్బంది పడకండి. ఈ ఎగ్జామ్ ఎట్లాగా మనకు సబ్జెక్టివ్ అవుట్కమ్ ఆఫ్ ద జడ్జిమెంట్ అన్నాడు. దానికి అసలు మనకు ఫైనల్ లిస్ట్ అనేటటువంటి ఏది వచ్చినా కానీ అది చేంజ్ అవ్వదు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది దీనికి అసలు చేంజ్ కాదు. దయచేసి మేము నిన్న ఏడ్చినాం కోర్టులో, ఈరోజు కన్నీరు పెట్టుకొని బయటకు వచ్చినాం. కాకపోతే మేము ఇబ్బంది పడకుండా ఏడ్చుకుంటా వీడియోలు చేస్తే అందరు ఇబ్బంది పడతారని మాకు చాలా దుఃఖం ఉంది. చాలామంది ఆడపిల్లలు వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టుకొని అందరు ఉన్నారు. ఇబ్బంది కాకుండా దీన్ని డివిజనల్ బెంచ్లో ఛాలెంజ్ చేద్దాం ప్రాపర్ ఛానల్గా. ఎగ్జామ్ అయిపోయే లోపలనే ఇక్కడ అయిపోగొట్టుకొని, ఈ అక్టోబర్లో అయిపోగొట్టుకొని దీన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు తీసుకుపోదాం. సుప్రీంకోర్టుకు తీసుకుపోయమంటే అన్ని ప్రతిపక్షాల వైఖరి తెలియజేద్దాం. బయటికి రావాలి. బీఆర్ఎస్లో చిన్న తప్పు ఉంటేనే ప్రతి ఒక్కడు వచ్చి గొగ్గలు పెట్టిర్రు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇట్ట పోతుంటే ఎవడెందుకు మాట్లాడట్లేదు. అందరు బయటికి రావాలి. ఖచ్చితంగా అందరం చేయి చేయి కలుపుదాం. ఇదే రాంగ్ క్వశ్చన్ వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పర్ట్ కమిటీ, కుక్కని గాడిది అంటే గాడిదని పిల్లి అంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? దీన్ని నిలదీయాలి. ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడకండి. మా ప్రయత్నం చివరి వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మధ్యలో వదిలిపెట్టేది ఏం లేదు. దయచేసి బాధపడకండి. ఆ బాధ అందరికీ ఉన్నది. అందరు పుట్టేడు దుఃఖంలోనే ఉన్నారు. రోజుకొక జడ్జిమెంట్ అనేటటువంటి ఈ విధంగా వస్తుంటే దయచేసి ఇబ్బంది పడకండి. మిత్రులారా, మేము అదే ప్రయత్నంలో ఉన్నాం. ఒక అవసరం ఉన్న కాడ అడ్వకేట్ల కాళ్ళు పట్టుకుంటున్నాం, పైసలు ఇచ్చేటువంటి కాడ కాళ్ళు పట్టుకుంటున్నాం, తీసుకొస్తున్నాం. మేము ఇల్లు ఒక్క రూపాయి కూడా తినడం లేదు. ఏదో కొన్ని కొన్ని సంఘటనల వల్ల, కొన్ని నీటి వల్ల అటు ఇటు కావచ్చు. దాదాపు ఇప్పుడు అందరూ అదే, అందరూ ఒక యూనిటీగా వచ్చారు. ఇది ప్రభుత్వం అనేటటువంటి ఒక దమన కాండ, దమన నీతి. దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని 100 రాళ్ళు పడ్డానికి ఒక్క దండ, ఒక పువ్వు పడుతుందని తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి ప్రభుత్వం నుంచే కానీ, ఇది ఎగ్జామ్ కావాలనుకున్న వాళ్ళు విమర్శిస్తే కానీ, ఇంకోటి విమర్శిస్తే కానీ, ఆ అధికార పార్టీ వాళ్ళ కోవర్టులు విమర్శిస్తే కానీ, ఇంకెవడన్నీ అన్నా మా క్యారెక్టర్ని అసాసినేట్ చేసిరన్నా, డబ్బులు దొబ్బిర్రన్నా, ఆడళ్ళతోటి అండగజ్జినా, ఇంకెన్ని రకాలుగా ప్రభుత్వం దమన నీతి మా మీద ప్రయోగించాలని చూసినా కానీ ఎవ్వనికి భయపడం. లాస్ట్ వరకు పోరాడతాం అంతే.